చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలుకి ఏముందండి ఈ రోజు చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది అంటే జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యింది అనే మాట వాస్తవం. ఎందుకు అంటే అక్కడ చంద్రయాన్ 3 అని పేరు పెట్టారు కాబట్టి 40 రోజులు పట్టింది. కానీ చంద్రుని మీదకి వెళ్ళటానికి కానీ అక్కడ జగన్యాన్ 3 అని పెట్టినట్టయితే ఈ రోజు 40 రోజుల్లో కాదు 4 రోజుల్లోనే చంద్రుని మీదకి వెళ్ళింది అని చెప్పి చెప్పగలం. అదే విధంగా చంద్రయాన్ 3 కి మేమేందంటే దాని మీద జగన్ బొమ్మ లేనందుకు మేము చాలా బాధపడుతున్నాము. అదే విధంగా దానికి 3 రంగులు వాలంటీర్లు ఎందుకు వేయలేదు అని చెప్పి మా ప్రశ్న. ఇప్పుడు ఈ రోజు వాలంటీర్లు అంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రయాన్ 3 దిగ్విజయంగా సక్సెస్ అయింది. కానీ అక్కడ చంద్రయాన్ 3 అని కాదు జగన్యాన్ 3 అని పెట్టినట్టయితే 4 రోజుల్లోనే చంద్రుడి మీదకు వెళ్ళింది అని చెప్పి చెప్పగలం. ఈ రోజు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇంత చంద్రయాన్ 3 సక్సెస్ కావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్పగలమండి. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైతే 3 రాజధానులు అని పెట్టాడో ఆ 3 రాజధానులు అని పెట్టిన తర్వాత చంద్రయాన్ 3 అంత దిగ్విజయంగా పైకి పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఎందుకు అంటే ఇతను 3 రాజధానులు అని చెప్పి పెట్టిన తర్వాత ఇంకా చంద్రయాన్ 3 అని పెట్టిన తర్వాత ఎందుకు సక్సెస్ కాదు అని చెప్పి మేమైతే చెప్పగలము. అక్కడ పెట్టాల్సింది చంద్రయాన్ 3 కాదండి జగన్యాన్ 3 అని పెట్టినట్టయితే బాగుండేది. అదే విధంగా ఇప్పుడు ఆడపిల్ల మీద అత్యాచారాలు చేసే వాలంటీర్లు ఉన్నారు చూడండి, ఇప్పుడు 30,000 మంది అదృశ్యమైన అదృశ్యం కావటానికి కారణమైన వాలంటీర్లు కరెక్ట్ గా దానికి 3 రంగులు వేసినట్లయితే ఇంకా బాగా స్పీడ్ గా వెళ్ళేది అని చెప్పి చెప్పగలం. ఎందుకంటే ఈ రోజు 3 రాజధానులు ఉన్న రాష్ట్రం కాబట్టి చంద్రయాన్ 3 విజయవంతం అయింది అనే మాట మేము ఖచ్చితంగా చెప్పగలం.